ఒకప్పుడు చిరంజీవి గారి సినిమా మీద రిలీజ్ అయింది ఆనందం, సాగర్ కమ్ములది. ఆ రోజు ఐదు స్క్రీన్లతో రిలీజ్ అయింది సినిమా. మూడో రోజుకో నాలుగో రోజుకో 50 స్క్రీన్లు అయింది. అంటే అది అంతే, ఇది ఒక ఇంతే తప్పితే ఏదో పాపం ఆ డైరెక్టర్లకు కానీ ఆ ప్రొడ్యూసర్లకు కానీ ఇవ్వకూడదని కాదు. కానీ ఈ రోజుల్లో ఏ ప్రొడ్యూసరు ఈ క్యారెక్టర్కే పల అసలు ఆ ప్రొడ్యూసర్ కథ తెలిస్తే కదా. ఈరోజు ప్రతి ప్రొడ్యూసర్కి కథ తెలుసు అనుకుంటున్నారా మీరు సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్కి? 90% నౌ ఆల్ ప్రొడ్యూసర్స్ ఈజ్ ద మేనేజర్స్. బయట అప్పిచ్చేవాడి దగ్గర అప్పు తేవటం, ఇక్కడ ప్రాజెక్ట్ సెట్ చేసి పేమెంట్లు ఇవ్వటం, మార్కెటింగ్ చేస్తే లాభం వస్తే ఓకే, నష్టం వస్తే ప్రోనోట్లో బ్యాలెన్స్ ప్రోనోట్లో సంతకాలు పెట్టడం, ఇదే సిచ్యువేషన్. ఓన్లీ 5% పెద్ద సినిమాలు తీస్తుండే ప్రొడ్యూసర్లు 5 to 10% పీపుల్కే ఫుల్ ప్లెడ్జెడ్గా కాన్సెప్ట్ మీద ఉంటుంది. ఎందుకంటే ఈరోజు డైరెక్టర్లు హీరోలు మాట్లాడేసుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు వాళ్ళు అంటే ప్రొడ్యూసర్కి కత్తెలిస్తే కాపీ కొట్టేస్తారేమో అన్నంత భయంలో అభద్రతా భావంలో ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. అంతే బడ్జెట్ వాళ్ళు వేసిచ్చిన బడ్జెట్టు, డైరెక్టర్ వేసిన బడ్జెట్టు, లేకపోతే ప్యాకేజీ డీల్స్. నిజంగా చాలా బాగా అంటే మేము చూసిన మేము జర్నీ చేసిన ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ పాత్ర, ఈరోజు ఉండే ప్రొడ్యూసర్ పాత్రకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నేను అలాంటి సినిమా తీను, నాకు కథ తెలియకుండా ఉండే సినిమా తీను. ఎందుకంటే నేను స్టార్స్తో కాంబినేషను అంటే సెటప్ ప్రాజెక్ట్ నేను చేయను.